దివ్య కారుణ్య నవదిన ప్రార్థనలు నాలుగవ దినము ఈరోజు దేవుని విశ్వసించని వారిని మరియు నన్ను ఎరుగని వారిని నా వద్దకు తీసుకుని రండి వారిని నా కరుణా సముద్రములో ముంచెత్తుము నా శ్రమలలో నేను వారిని గురించి కూడా ఆలోచించి ఉన్నాను భవిష్యత్తులో వారి ఉత్సాహము దృఢభక్తి నా హృదయాన్ని ఓదార్చి ఉన్నది మహాకనికరము గల యేసువా మీరే సమస్త ప్రపంచానికి జ్యోతి మిమ్ములను ఇప్పటికీ విశ్వసించని మరియు మిమ్ములను ఎరుగని ఆత్మలను మహాకనికరము గల మీ హృదయములోనికి స్వీకరించండి మీ కృపా కిరణాలు వారిని చైతన్యపరచనివ్వండి అప్పుడు వారును మాతో కలిసి ఆశ్చర్యకరమైన మీ కరుణను ఆరాధింతురుగాక నిత్యపిత కరుణాపూర్ణమైన మీ దృష్టిని మిమ్ములను విశ్వసింపని ఆత్మలపై ఇప్పటి వరకు ఎరగకుండిన ఆత్మలపై త్రిప్పండి వారిని సువార్త వెలుగులోనికి తీసుకుని రండి మిమ్ములను ప్రేమించుట ఎంతటి ఆనందకరమైన విషయమో ఆ ఆత్మలకు తెలియచేయండి వారు కూడా యుగ యుగముల వరకు మీ కరుణ యొక్క ఔదార్యాన్ని ఆరాధించుటకు ఆవశ్యకమైన కృపను వారికి అనుగ్రహించండి ఆమెన్ పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మాయనము మాకు నెట్టుకివ్వండి మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి దేవరప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏలిని వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్లమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్.